తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇంకా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్ ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది, ఇంకా ఎవరెవరు జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే రీసెంట్గా రాజగోపాల్ రెడ్డి జాయిన్ అవబోతున్నారు అనేది అనౌన్స్మెంట్ వచ్చేసింది కాబట్టి ఇంకా వేరే నాయకులు కావచ్చు. అంటే చాలా వరకు చాలామంది బీజేపీలో అసంతృప్తంగా నాయకులు ఉన్నారు అని చెప్తున్నారు. ఏదైతే వివేక్ వెంకటస్వామి కావచ్చు, విజయశాంతి కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు, ఆలోచనలో ఉన్నారనేసి అయితే ప్రచారం జరుగుతుంది పెద్ద ఎత్తున. వీటితో పాటు ఇంకెవరైనా జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? రమణ గారు ఈ మీరు చెప్పిన పేర్లన్నీ కూడా వివేక్ వెంకటస్వామి కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, లేకపోతే విజయశాంతి, లేకపోతే మన డి కారణ కానీ, వీళ్ళందరినీ మనం చూసినప్పుడు వీళ్ళందరి నేపథ్యం దాదాపుగా అందరిది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలహీనమైపోతున్నది, కాంగ్రెస్ పార్టీలో మా రాజకీయ భవిష్యత్తు లేదు అని భావించిన వాళ్ళు, తర్వాత కేసీఆర్ ఆధిపత్యాన్ని మనం ఏదో విధంగా ఎదుర్కోవాలంటే మనకున్న ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ ఉన్నదని వీళ్ళు అప్పుడు రిజైన్ చేసిపోయినప్పుడు అప్పుడు బీజేపీ పరిస్థితి బాగా ఉండే కాబట్టి వీళ్ళు ఈ రెండు విషయాలు అనుకుని పోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న ఈ ఎలక్షన్స్ ముందున్న రాజకీయ పరిస్థితులను వారు బేరీజు వేసుకుంటే బీజేపీకి వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఒక సంవత్సరం నరకింద ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే బీజేపీ బాగా బలహీనపడ్డది, బీజేపీకి ఇప్పుడున్న స్ట్రెంగ్త్తో పెద్దగా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలామంది బీజేపీ నాయకులు ఎవరైతే మన మీరు చెప్పిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ఎమ్మెల్యేలకు పోటీగా చేయడానికి సిద్ధంగా లేరు. అంటే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా, అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు? ఇది చెప్తా నేను. కాబట్టి ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే బీజేపీ ఇవాళ పార్టీ నాయకులు కూడా చాలామంది బీజేపీలో ఇన్వాల్వ్ అయ్యక బయటకు వస్తున్నారు. దీనిలో కూడా భవిష్యత్తులో రాజగోపాల్ రెడ్డి బాటలో ఇంకా కొందరు కూడా వచ్చే కాలంలో రావచ్చు. ఇప్పుడు మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డికే అర్ణ గారు మొన్న డిక్లేర్ చేయడం జరిగింది, నేను గద్వాల నుంచి పోటీ చేయడం లేదు. ఎందుకంటే ఆమెకు తెలిసి వచ్చింది ఏంటంటే అక్కడ ఆమెకు గెలిచే పరిస్థితి లేదు. అట్లాగే చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ కూడా పోటీ చేసినా బీజేపీ తరఫు నుంచి గెలిచే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలామంది లీడర్స్ బీజేపీ నుంచి ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి చాలామంది రాజకీయ పునరావాసం కోసం వాళ్ళ మళ్ళీ రాజకీయ అస్తిత్వం, వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ రాజకీయ ఉనికి కోసం వాళ్ళు వేరే పార్టీలకు పోతున్నారు, వాళ్ళు ఎక్కువ కాంగ్రెస్కి వస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీని అధికార పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరైనా జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? జాయిన్ వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జాయిన్ అయ్యారు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. ఇంతకుముందు చెప్పినట్టు జెడ్పీ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్స్ కానీ, మండల స్థాయి ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్ కానీ పెద్ద ఎత్తున ఇది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. బహుశా నేను అనుకుంటా ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే.